పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చేయకుండానే కొంత భూభాగాన్ని గతంలో మన సైన్యం ఆక్రమించుకుంది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు అవతల ఎక్కడో జరిగినప్పుడు కొంత భూభాగాన్ని చాలా భూభాగాన్ని మనం ఆక్రమించుకున్నాం. తర్వాతన రష్యా అమెరికా ఒత్తిడి మేరకు అలా తిరిగి ఇచ్చేసాం. కానీ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి ప్రదేశంలో పాకిస్తాన్ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలతో సహా భారత సైన్యం మాత్రం దాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. బట్ ఆనాడు భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం వెనక్కి ఇచ్చేయమన్నా వీళ్ళు మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వానికి కూడా చెప్పారు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిద్దాం, అది పాకిస్తాన్లో పార్ట్గా వాళ్ళు కాదు, మన వాళ్ళు మన దేశంలో భాగం కింద చేసుకుందాం, లేకపోతే కనుక వాళ్ళు ఎలాంటి సదుపాయాలు పొందరు, మన మీద వ్యతిరేకత వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళని అక్కడ కనుక ఆ గ్రామాలు వాళ్ళ చేతికి వదిలేస్తే పాకిస్తాన్ వాళ్ళకి అది షెల్టర్ అవుతుంది, మన పక్కకు వచ్చి కూర్చుంటారు అని చెప్తే ఏ పాలకుడు పట్టించుకు సాగలేదు విదేశాంగ విధానం రక్షణ విధానం పేరుతో. బట్ నరేంద్ర మోడీ సర్కార్ వచ్చి క్లియరెన్స్ ఇచ్చింది, ఆ గ్రామాలన్నింటినీ భారత పేర్లు పెట్టేయండి, భారత్లో కలుపుకోండి అని చెప్పింది. ఏనాడో పాకిస్తాన్ నుంచి ఆక్రమించుకున్న గ్రామాలకి ఇప్పుడు పాకిస్తాన్ పేర్లు తీసేసి భారత పేర్లు పెట్టుకొచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్బాగ్ సింగ్ అడ్రస్డ్ మీడియా పర్సన్స్ ఆన్ సెప్టెంబర్ 27 వైల్ అడ్రస్సింగ్ ఈ షేర్డ్ దట్ ద విలేజెస్ అండ్ రోడ్స్ నేమ్స్ విచ్ వర్ బేస్డ్ ఆన్ పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ రీనేమ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. హీ యాడెడ్ దట్ ద పీపుల్ ఆఫ్ దోడా ఆర్ లివింగ్ peacefully and the peace has been restored in Jammu and Kashmir. Poorthiga Pakistan tanadan cheppe bhubhagallo perlu manam marustunnam, akkadunna prajalu kuda prashantanga undalane korukuntunnarantu telichi cheptunnaru akkada police lu.